అందరికీ నమస్కారం అండి. ఒక సినిమా రిలీజ్ అవుతుంటే ఈ సినిమా ఎందుకు చూడాలి అని మనం అనుకుంటే, ఈ సినిమా మా సినిమా ఎందుకు చూడాలంటే నాగశౌర్య గారు, మాళవికా నాయర్ గారు వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కోసం చూడాలి. చాలా అద్భుతంగా చేశారు. వాళ్ళిద్దరూ కనపడరు సినిమాలో, సంజయ్ అనుపమ ఇద్దరు కనపడతారు. సహజంగా ఉంటుంది సినిమా. అలాగే అవసరాల శ్రీనివాస్ గారి సినిమాలు ప్రీవియస్వి ఎలా ఉన్నాయో అంతే హృదయంగా ఈ సినిమా ఉంటుంది. కళ్యాణ్ మాలిక్ గారి సంగీతం ఆల్రెడీ పెద్ద హిట్ అయింది, చాలా పాటలు చాలా మెచ్చుకుంటున్నారు చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్లో. సో ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అదే నమ్మకంతో ఉన్నాం. రేపు సక్సెస్ మీట్లో మళ్ళీ ఇంకోసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ దాసిల్ ప్రసాద్ గారు, మీ మాటల్లో మన సినిమా గురించి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మొదటిగా వివేక్ గారికి, విశ్వ గారికి చాలా థ్యాంక్స్ ఫర్ యూనో పార్ట్నరింగ్ విత్ అస్. ఇంకా అవసరాల శ్రీనివాస్ గారి డైరెక్షన్ అంటే అందరికీ తెలిసిందే, ఒక మినిమం గ్యారంటీ మూవీ. తర్వాత ఇక శౌర్య అండ్ మాలవిక, శౌర్య ఈ సినిమాలో ఉన్న 7 షేడ్స్ మీ అందరికీ ఎంత నచ్చుతాయంటే నాకుగా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మాలవిక, యాజ్ యు ఆర్ ఎ న్యాచురల్ యాక్టర్, యూ యాక్చువల్లీ రియల్లీ కాంప్లిమెంటెడ్ శౌర్య. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాతో మీకు 10 times ప్రాఫిట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మన డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల గారు, మీ మాటల్లో. అందరికీ నమస్కారం అండి. చాలా ప్రెస్ మీట్లు జరిగాయి, సో సినిమా గురించి చాలా చాలా మాట్లాడేశాను. కానీ ఇప్పుడు సినిమా ఎందుకు చూడాలో ఒక్కసారి ఫైనల్గా నాకు అనిపించింది చెప్దాం అనుకుంటున్నాను. చాలాసార్లు ఇంటర్వ్యూలో సినిమా ఎందుకు చూడాలి, సినిమా ఎందుకు చూడాలి అంటే నేను ఈ సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కానీ నాకు నిజంగా అనిపించింది ఏంటంటే, ఒక డైరెక్టర్ అనేవాడు ఒక సినిమా తీసాడు అంటే ఈజ్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ విత్ ద ఆడియన్స్. నేను మీతో ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ రేపు పొద్దున్న మీరు కూడా ఈ కమ్యూనికేషన్ 2-way అయితే నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నేను మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను, మీరు కూడా నా మాటలు విని నాతో మాట్లాడడానికి కాన్వర్జేషన్ ఓపెన్ చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ నాకు ఈ సినిమా పర్సనలీ చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా. ఈ సినిమా మెయిన్ యుఎస్పి చెప్పాలంటే, ఇప్పుడు దాకా మీరు సంగీతం వినుంటారు, సినిమా సంగీతం ఆల్రెడీ చాలా మంచి పేరు వచ్చింది. అండ్ ట్రైలర్ కూడా, ట్రైలర్ చూసిన వాళ్ళు సినిమా చాలా న్యాచురల్గా రియల్గా ఉంది, ఉన్నట్టు ఉంటుంది అని అంటున్నారు. అండ్ సినిమా నిజంగా చూస్తే ఒక ఇద్దరు మనుషుల మధ్య జరిగే కథ, ఒక గదిలో కెమెరా పెట్టి వాళ్ళిద్దరి మధ్య ఎలా జరుగుతుందని తీస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. దీనికి ముఖ్యంగా అన్నిటికన్నా ప్లస్ అయింది మాత్రం చెప్పాలంటే నా నటీనటులే. అండ్ రేపు సినిమా రిలీజ్ అవుతుంది, అండ్ ఈ సినిమాలో 7 chapters కోసం, 7 looks కోసం నా నటులు పడ్డ కష్టం, దాని గురించి సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఆ పొందే సాటిస్ఫాక్షన్లోనే రిజల్ట్ ఉంటుంది, తప్ప దాని గురించి మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. అండ్ దిస్ ఫిల్మ్ బిలాంగ్స్ టు మై యాక్టర్స్. అండ్ ఈ సినిమాలో చాలా భాగాలు, ఎస్పెషలీ వాళ్ళిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు చాలా రియలిస్టిక్గా ఉంటాయి. అండ్ దానికి చాలా ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ నా ఇద్దరు యాక్టర్లు పెట్టబట్టే నేను దాని ఆ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ని డైరెక్ట్ చేశాను, తప్ప నేను కథను డైరెక్ట్ చేయలేదు. సో అండ్ చాలా సాక్రిఫైస్ చేశారు ఇద్దరు. ఈ ఈ వీళ్ళు చేసిన పడిన కష్టం గురించి నేను చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడాను. బట్ వివేక్ గారు చెప్పినట్టు మీ అందరినీ మళ్ళీ నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ ప్రసాద్ దాసరి గారు థ్యాంక్ యూ. ఆయన కూడా అంటే ఈ సినిమాలో నటీనటులు ఎంత ఇన్వెస్ట్ చేశారో, ఆయన కూడా వెరీ ఎమోషనల్లీ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎక్కడ షూట్ అయినా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండేవారు. అండ్ ఇలాగే యుఎస్లో ఆయన ఉండే ఆయన సినిమా రిలీజ్ కోసం ఫ్యామిలీతో సహా ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అలాగే నాకు ఈ సినిమాలో ఫస్ట్ కొలాబరేటర్ అంటే ఈ సినిమాలో నా చేయి పట్టుకుని ఈ సినిమా చేద్దాం అన్నది వివేక్ గారు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వివేక్ గారు చేయి పట్టుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చారు యాక్చువల్లీ మీ ముందాక. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీకు మీ కాంబోలో హ్యాట్రిక్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మన హీరోయిన్ మాల్విక నాయర్ గారు, మీ మాటల్లో సినిమా గురించి. అందరికీ నమస్కారం. మూవీ గురించి చెప్పాలనుకునేది చెప్పాలి అని కోరుకునేది అన్నీ చెప్పేశాను. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు ప్రజెంట్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, విచ్ ఇస్ అ పీస్ ఆఫ్ మై హార్ట్ టు యూ. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మాల్విక గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగశౌర్య గారు, మీ మాటల్లో సినిమా గురించి. ఇది క్వశ్చన్ ఆన్సర్స్ అనుకున్నాను, వచ్చిన ప్రెస్ మీట్ అయింది ఇది. మా టీం నుంచి అవసరాల శ్రీనివాస్ గారు కానీ, మా ప్రొడ్యూసర్స్ దాసరి గారు కానీ, వివేక్ ఉచిపుట్ల గారు కానీ, మా యాక్ట్రెస్ మాలిక నాయర్ కానీ, ఇలాగా చాలామంది సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం. కానీ ఒక్కటి గమనిస్తే, చాలా అడే ఫంక్షన్లో కానీ, చాలా అంటే ప్రెస్ మీట్లో సినిమా అలా వచ్చిందంట, సినిమా చాలా బాగా వచ్చింది, సినిమా ఇలా వచ్చింది అలా వచ్చిందని మాట్లాడతాం. బట్ ఫస్ట్ టైం నాకు తెలిసి చాలా రోజుల తర్వాత సినిమాలో పడ్డ కష్టం మాట్లాడుతున్నాం. అండ్ అది చాలా మంచిగా అనిపించింది, బికాజ్ అది ఆడియన్స్కి తెలుస్తుంది, ఓన్లీ ఫైట్లు చేస్తేనే కష్టం కాదు, డ్యాన్స్లు వేస్తే కష్టం కాదు, యాక్టింగ్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడం మెంటలీ ఎమోషనల్లీ చాలా చాలా కష్టం. అండ్ అది చాలా రాసినప్పుడు ఆయన ఇంకెంత కష్టపడి ఉంటారో నాకు తెలుసు. అండ్ మీ కష్టానికి వాల్యూ రేపే దొరుకుతుంది సార్, అండ్ అది నేను భయంకరంగా నమ్ముతున్నాను. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ ఆన్సర్స్కి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగేశ్వరి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా మీ ఖాతాలో ఇంకొక బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీడియాకి ఒక చిన్న గ్రూప్ ఫోటో ఇస్తే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి వెళ్ళిపోదాం సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.